వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ రోగి వైద్యుడు ఈ కథను రాసిన వారు వసుంధర ఇక కథలోకి వెళ్దాం దివాకరుడు అనే భాగ్యవంతుడికి ఉన్న పలంగ జబ్బు చేసింది ఏదో మందిచ్చేసరికి ఆయన బాగా తేరుకున్నాడు వైద్యుడు ఆయనతో మీ జబ్బు చాలా ప్రమాదకరమైనది నేను తాత్కాలికమైన ఉపశమనానికి మందిచ్చాను త్వరలోనే ఇది తిరగబెట్టవచ్చు అని అన్నాడు అలా తిరగబెట్టకుండా మందు లేదా అని అడిగాడు దివాకరుడు ఉన్నది నెల రోజుల పాటు ప్రత్యేకమైన మందులు తినాలి అయినా పూర్తిగా తగ్గుతుందన్న నమ్మకం లేదు అంతా మన అదృష్టం అన్నాడు వైద్యుడు అదృష్టం మీద నాకేనాడు నమ్మకం లేదు వైద్యం ప్రారంభించండి అన్నాడు దివాకరుడు వైద్యుడు కొద్దిసేపు ఆలోచించి వైద్యానికి బాగా ఖర్చవుతుంది మొదటి నెలలోనే సుమారు పాతికి వేల వరహాలు కావాలి రెండవ నెలలో పదివేలు మూడవ నెల నుంచి మూడు పాటు ఐదు వేలు అక్కడి నుంచి ఐదు వేలతో పాటు నెలకు వెయ్యి వరహాలు అందుకే తటపటాయిస్తున్నాను అన్నాడు వైద్యుడు అంటే పది నెలల్లో యాభై ఐదు వేల వరహాలు చాలా ఎక్కువ అన్నాడు దివాకరుడు బాబు తమరు లక్షలకు లక్షలు సంపాదించారు ఇది తమకు పెద్ద మొత్తం కాదు డబ్బు కోసం వెనకడకండి అన్నాడు వైద్యుడు ఎంతో భాగ్యవంతుడైన దివాకరుడు నవ్వి నాకిప్పుడు అరవై ఏళ్ళు తెలివితేటలతో ఎంతో డబ్బు సంపాదించిన మాట నిజమే కానీ మాదంతా పైన పటారం లోన లోటారం దగ్గర డబ్బెంత ఉన్నదో అప్పులు అంతగా ఉన్నాయి ఇటీవల వ్యాపారం నష్టంతో నడుస్తుంది ఒక సంవత్సరం పాటు మేమెంతో జాగ్రత్తగా ఉండాలని అనుకుంటూ ఉండగా ఈ జబ్బు వచ్చింది నేను బ్రతకటం వల్ల మా పిల్లలకు పెద్ద ఉపయోగమేమీ లేదు ఒక నాటి మాట ఎలా ఉన్నా ఇప్పుడు నా శరీరం యాభై ఐదు వేల వరహాల విలువ చెయ్యదు అని చెప్పాడు అందుకు వైద్యుడు మీరు దిగులు పడకండి నేను విషయం తమ పిల్లలకు చెబుతాను అని అన్నాడు దివాకరుడు వెంటనే ఐదు సంవత్సరాల నుంచి నా వ్యాపారమంతా పిల్లలే చూసుకుంటున్నారు నా ఆస్తిపాస్తులన్నీ కూడా వాళ్ళకే ఇచ్చేశాను వాళ్ళు నన్ను తండ్రిగా గౌరవిస్తున్నారు అభిమానిస్తున్నారు అంతకు మించిన ప్రతిఫలం నేను ఆశించను నా ఒంట్లో ఇంకా శక్తి ఉన్నదో లేదో ఈ నెల నుంచి తిరిగి సంపాదన ప్రారంభిస్తాను నా వైద్యానికి అవసరమైన డబ్బు కొద్ది కాలంలోనే నేను సంపాదించగలిగితే నా శరీరాన్ని నిలబెట్టుకునేటందుకు అర్హుణ్ణి లేకుంటే దీన్నిలాగే పోనివ్వండి మీరు నా పిల్లలకు చెప్పి వైద్యం చేయిస్తానన్నా నేను మందులు వేసుకోను ఎప్పటికైనా ఒకరి మీద ఆధారపడని బ్రతుకునాది అని అన్నాడు బాబు తమరు వైద్యం లేకపోతే ఎంతో కాలం బ్రతకరు తమరు కొత్తగా డబ్బు సంపాదించిన వైద్యానికి వేల దాటిపోతుంది అన్నాడు వైద్యుడు నన్ను బ్రతికించగలనన్న నమ్మకం మీకుంటే ఇప్పుడే వైద్యం ప్రారంభించండి ఆరు నెలల్లో మీకు లక్ష వరహాలిస్తాను అన్నాడు దివాకరుడు వైద్యుడు లక్ష వరహాలే అని ఆశ్చర్యపోయి ఆరు నెలల్లో నాకివ్వటానికి అంత డబ్బు సంపాదించగలరా అని అడిగాడు సామాన్య వైద్యులైన మీరు పది నెలల్లో యాభై ఐదు వేల వరహాలు సంపాదించగలిగినప్పుడు వ్యాపారస్తుడనైన నేను ఆరు నెలల్లో లక్ష వరహాలు సంపాదించలేనా అన్నాడు దివాకరుడు వైద్యుడు మారు మాట్లాడకుండా ఆ రోజు నుంచే వైద్యం ప్రారంభించాడు ఒక నెల రోజులు గడిచాక ఆయన దివాకరుణ్ణి బాబు తమ సంపాదన ఎంతవరకు వచ్చిందో తెలియదు ఇప్పుడు పదివేల వరహాలైనా ఇవ్వగలరా అని అడిగాడు ఆరు నెలల గడివివ్వండి మీకు పూర్తిగా లక్ష వరహాలు ఇస్తాను అన్నాడు దివాకరుడు కాని ఇంట్లో నాకెన్నో ఇబ్బందులున్నాయండి అంతవరకు ఆగలేను అన్నాడు వైద్యుడు మీ ఇబ్బందులేమిటో చెప్పండి నేను పరిష్కార మార్గం చెప్పగలను అన్నాడు దివాకరుడు లోగడ నా పెద్ద కూతురు పెళ్లికి పదివేల వరహాలు కట్నం బాకీగా పడ్డాను ఇప్పుడు దాని కూతురు పెళ్ళీడుకొచ్చింది నేను నా బాకీ తీర్చకపోతే తన కూతురుకు పెళ్లి చెయ్యలేనని అది ఏడుస్తుంది అని చెప్పాడు వైద్యుడు దానిదేముంది మీ పెద్ద కొడుకు కొడుకు ఆ పిల్లకీడైన వాడే కదా మేనరికం చేసేయండి కట్నం తీసుకోకండి అని సలహా ఇచ్చాడు దివాకరుడు చిన్నగా నవ్వుతూ నేను అలాగే అనుకున్నాను కానీ నా కోడలు కట్నం కావాలంటుంది వాళ్ళిప్పుడు నా నుంచి వేరుపడిపోయారు అన్నాడు వైద్యుడు అంతే కదా ఆరు నెలల్లో మీకు నేను లక్ష ఇవ్వబోతున్న విషయం అందరికీ చెప్పుకోండి కోడలు కొడుకు వచ్చి మీతో కలిసి ఉంటారు అన్నాడు దివాకరుడు రెండు రోజుల తరువాత వైద్యుడు ఉత్సాహంగా తిరిగి వచ్చి బాబు అంతా మీరు చెప్పినట్టుగే జరిగింది నా కొడుక్కిప్పుడు నాతో కలిసి ఉండాలని అనుకుంటున్నాడు కోడలు నా మనవరాలిని తన కోడలుగా చేసుకుంటానని అంటుంది అని చెప్పాడు దివాకరుడు నవ్వి ఊరుకున్నాడు మరొక మాసం గడిచాక వైద్యుడు దివాకరుణ్ణి డబ్బు గురించి అడిగాడు మళ్ళీ ఎలాంటి ఇబ్బంది వచ్చింది అని అడిగాడు దివాకరుడు నా భార్య నగలు చేయించమంటున్నది లక్ష వరహాలు రానున్నవని తెలిసి అందరూ విపరీతంగా కోరికలు చెబుతున్నారు అప్పుల వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళ బాకీ ఐదు వేల వరహాలు అన్నాడు వైద్యుడు నేను మీకు లక్ష వరహాలు ఇస్తాను అందులో కొంత పెద్ద కొడుకు తీసుకుంటాడు మీ భార్య నగలు చేయించుకుంటుంది మీ ఇల్లు కాస్త పెద్దది చేయిస్తారు అప్పులన్నీ తీర్చేస్తారు ఆ తరువాత మరికొంతకాలం జీవిస్తారు కదా ఇప్పటికే అప్పులున్నాయంటే మీరు ఆదాయానికి మించి ఖర్చు పెడుతున్నారని నా ఉద్దేశం అన్నాడు దివాకరుడు దివాకరుడి మాటలకు వైద్యుడి ముఖం చిన్నబుచ్చుకొని అవును బాబు నా చిన్న కొడుకు బొత్తిగా బాధ్యత తెలియదు నా భార్య వాడికి పూర్తి మద్దతు ఇస్తుంది నా ఆదాయం నా ఖర్చుల కంటే తక్కువ అని అన్నాడు అలా అయితే కేవలం వైద్య వృత్తి వల్ల మీరు కుటుంబ పోషణ చెయ్యలేరు నా వంటి రోగి మీకు అస్తమానమూ దొరకడు కాబట్టి మీరు మీ చిన్నబ్బాయిని వ్యాపారంలో ప్రవేశపెట్టండి ఒకసారి సంపాదనలో పడితే వాడే దారికొస్తాడు అన్నాడు దివాకరుడు వాణ్ణి వ్యాపారంలో పెడితే పెట్టుబడే తినేస్తాడని నా భయం బాబు అన్నాడు వైద్యుడు అందుకు దివాకరుడు నవ్వి హ మీ వాడు మీరనుకున్నంత జులాయ్ కాదు వాడికి రత్నసేనుడితో మంచి స్నేహముంది వాడంటే ఎంతో నమ్మకముంది రత్నసేనుడు పేదవాడే కాని కడు సమర్థుడు తగిన ఈడు పిల్ల ఉంటే తప్పకుండా నేను వాణ్ణి నా ఇంటళ్ళు చేసుకునేవాణ్ణి మీరు రత్నసేనుడికి మీ చిన్నమ్మాయినిచ్చి పెళ్లి చేయండి రత్నసేనుడు ఇల్లరికముంటాడు బావమరుదులిద్దరూ కలిసి వ్యాపారం చేస్తారు తప్పక రానిస్తారు అని అన్నాడు మీరు చెప్పింది బాగానే ఉంది కానీ వ్యాపారానికి పెట్టుబడి కావాలి కదా ఆడబ్బైనా మీరివ్వండి అని అడిగాడు వైద్యుడు అందుకు దివాకరుడు మీ ఇంట్లో యాభై బస్తాల ధాన్యం ఉంది రెండు వందల కొబ్బరికాయలున్నాయి ఖర్చయినా సందేహించక వాటిని ఎడ్లబండ్ల మీద వీరవరానికి తరలించండి అక్కడ వాటికి రెట్టింపు ధర వస్తుంది లాభసాటిగా ఉంటే ఊర్లో ఇతరుల నుంచి కూడా ధాన్యం కొబ్బరికాయలు కొని వీరవరంలో అమ్ముతూ ఉండమనండి ఆ మాత్రం అవకాశం ఉంటే మిగతాదంతా రత్నసేనుడే చూసుకుంటాడు అని అన్నాడు పది రోజుల తరువాత వైద్యుడు సంతోషంగా దివాకరుడితో మీరు చెప్పినట్లే జరిగింది నా రెండో కొడుకు దారిలోకి వచ్చాడు అని అన్నాడు అలా ఒక నెల గడిచాక వైద్యుడు మళ్లీ దివాకరుణ్ణి డబ్బడిగాడు దివాకరుడు నవ్వి అన్న సమయానికి ముందుగా నేనెవరన్నది తెలిసి డబ్బడుగుతావెందుకు మీకు డబ్బు కాపీనం బాగా ఎక్కువ కాపీనం ఉన్నవాడికి తృప్తి ఉండదు తృప్తి లేని వాడికి సుఖం ఉండదు సుఖపడని వాడు డబ్బు సంపాదించలేడు మనం ఎంత సంపాదించినా ఇతరుల కోసమే కదా అని అన్నాడు నా దగ్గర డబ్బుంటే తప్ప అయిన వాళ్ళెవరూ నన్ను గౌరవించరు అందుకే అడుగుతున్నాను అన్నాడు వైద్యుడు డబ్బు కోసం గౌరవించే వాళ్ళు అయిన వాళ్ళు కారు అలాంటి వారి కోసం మీరు సంపాదించటము వృధాయే చేతనైనంతలో పది మందికి సాయం చెయ్యండి ఎందరో మిమ్మల్ని అభిమానిస్తారు అని సలహా ఇచ్చాడు దివాకరుడు ఇంకొక నెల గడిచాక వైద్యుడు దివాకరుడితో మీరు చెప్పింది నిజం చాలామందికి తక్కువ డబ్బుతో వైద్యం చేయిస్తున్నాను పేదవారినైతే డబ్బు గురించి అడగటం లేదు ఊళ్ళో అందరూ అభిమానిస్తూ ఉంటే సంతోషంగా ఉన్నది అయిన వాళ్ళు మాత్రం మీరిచ్చే లక్ష్య కోసం ఎదురు చూస్తున్నారు అని అన్నాడు అది చాలా ప్రమాదం నేను మిమ్మల్ని మోసం చేశానని డబ్బివ్వటం లేదని అందరికీ చెప్పండి అప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టని వాళ్లే నిజమైన బంధువులు ఒకవేళ అంతా మిమ్మల్ని వదిలి వెళితే వాళ్లకు నేనిచ్చే డబ్బులో మీరు ఒక్క వరహా కూడా ఇవ్వనవసరం లేదు అన్నాడు దివాకరుడు కానీ అప్పుడు నాకు నా అన్న వాళ్ళెవరూ ఉండరు అన్నాడు వైద్యుడు అందుకు దివాకరుడు మీ కూతురు కట్నం బాకీ తీరింది కట్నం లేకుండా చిన్న కూతురుకు సమర్థుడైన వరుడు దొరికాడు జులాయి వాడనుకున్న కొడుకు వ్యాపారంలో నిలదొక్కున్నాడు ఇప్పుడు మీకు సమస్యలు లేవు అయిన వాళ్ళు దూరంగా ఉంటే మాత్రం నష్టమేమిటి ఊళ్ళో ఎందరో మిమ్మల్ని అభిమానిస్తున్నారు అన్నాడు దివాకరుడు వైద్యుడు తనను దివాకరుడు మోసం చేసిన విషయం ఇంట్లో వాళ్లకు మాత్రం చెప్పాడు కోడలికి కోపం వచ్చి తన కోడలిని పుట్టింటికి పొమ్మన్నది అయితే అప్పటికే వైద్యుడి కోడలి కొడుకు భార్య అంటే ఎంతో ప్రేమానురాగాలతో ఉన్నాడు వాడు భార్యతో పాటు తను వెళ్ళిపోతాననేసరికి కోడలు దిగి వచ్చింది ఊరంతా ఎంతో గౌరవించే తన తండ్రి నుంచి వేరుపడి చెడ్డపేరు తెచ్చుకోవటం పెద్ద కొడుకు ఇష్టం లేకపోయింది అల్లుడు చిన్న కొడుకు కూతురు భార్య కూడా వైద్యుడిపై జాలిపడి దివాకరుణ్ణి శాపనార్థాలు పెట్టారు ఈ విధంగా ఒక మాసం రోజులు గడిచాయి అప్పుడు దివాకరుడు వైద్యుణ్ణి పిలిచి తరువాత నేను మోసం చేశాననుకుంటారు ముందుగానే చెబుతున్నాను నేను మీకు వైద్యానికి గాను ఒక్క వరహా కూడా ఇవ్వను అని అన్నాడు వైద్యుడు తెల్లబోయి తమరు నన్ను మోసగించారా అని అడిగాడు మోసం నాది కాదు మీది నాకు సామాన్యమైన జబ్బు వస్తే భయపెట్టి బాగా డబ్బు గుంజాలనుకున్నారు అందుకే నేను మీకు ఆశ పెట్టాను అన్నాడు దివాకరుడు నిజంగా మీది ప్రమాదకరమైన జబ్బు నా మందుల వల్లనే అది నయమవుతుంది అన్నాడు వైద్యుడు దివాకరుడు వైద్యుడికి కొన్ని సీసాలు తిరిగి ఇస్తూ మీరిచ్చిన మందులన్నీ వీటిలో ఉన్నాయి ఒక్కటి కూడా నేను వాడలేదు చూసుకోండి అని చెప్పాడు వైద్యుడు ఆ మందుల్ని పరిశీలించి దివాకరుడు చెప్పింది నిజమేనని గ్రహించి ఆశ్చర్యపడి నేను మీకు అబద్ధం చెప్పానని తెలిసి కూడా నా చేత ఇంతకాలము ఎందుకు వైద్యం చేయించుకున్నారు అని అడిగాడు అందుకు దివాకరుడు పెద్దగా నవ్వి మీరు మంచివారని నాకు తెలుసు నా నుంచి యాభై ఐదు వేల వరహాలు రాబట్టాలనుకున్నారంటే అర్థమేమిటి మీరు బాగా డబ్బు అవసరంలో ఉండి ఉండాలి లేదా మీ ఇంట్లో వాళ్ళు మీ ఆశను పెంచి ఉండాలి అందుకే మిమ్మల్ని తరచుగా నా వద్దకు రప్పించుకొని మీ సమస్యలను అడిగి తెలుసుకొని ఒక్కొక్క సమస్యకు పరిష్కార మార్గం చెప్పాను ప్రతి మనిషి కూడా ఆశామోహంలో పడి తన సమస్యలకు పరిష్కారం ఇతరులను దోచడంలో ఉన్నదని అనుకుంటారు నిజానికి సమస్యలు పెద్దవి కావు మన ఆశ వాటిని పెద్దవిగా మార్చివేస్తుంది అలాంటి మనిషి తాను సుఖపడడు ఇతరులను సుఖపెట్టడు అని అన్నాడు వైద్యుడు వెంటనే దివాకరుడికి రెండు చేతులు జోడించి నమస్కరించి బాబు ఇంతకాలము తమరు రోగి నేను వైద్యుడు అనుకుంటూ వచ్చాను నిజానికి రోగిని నేను తమరు నాకు అద్భుతమైన చికిత్స చేశారు అందుకు ప్రతిఫలంగా మీకు ఎన్ని లక్షల వరహాలైన ఇచ్చుకోవచ్చు నేనే మీకు బాకీ పడ్డాను అని అన్నాడు దివాకరుడు నవ్వి ఆ మాత్రం తెలుసుకుంటే చాలు నేను బాగా గుండెదిటువగలవాణ్ణి ఆలోచన గలవాణ్ణి అట్టే డబ్బులేని మీరు నా గురించి ముందుగా యాభై ఐదు వేల వరహాలు ఎలా పెట్టుబడి పెట్టి మందులు తయారు చేయగలరా అని ఆలోచించాను నా మందుల గురించి మీకెంతో ఖర్చవుతుందని మీరు డబ్బు కోసం నాకు లేని జబ్బుని చెబుతున్నారని గ్రహించాను ఇక మీదట మీరెవరికీ లేని జబ్బులు చెప్పకండి కొందరు నిజమని నమ్మి మానసికంగా కృంగిపోయి లేని జబ్బును నిజంగానే తెచ్చుకోగలరు జీవితంలో డబ్బును మించినది మానవత్వం ఈ విషయం గ్రహిస్తే డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పదివేల వరహాలు వైద్యుడికి కానుకగా ఇచ్చి పంపాడు దివాకరుడు చెప్పినట్లే ఆ పైన వైద్యుడి ఆదాయం బాగా పెరిగి ఆయన గ్రామంలోని సంపన్నులలో ఒకడయ్యాడు ఇలా రోగి వైద్యుడు అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ నిలబడిన పదవి ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రత్న ఇక కథలోకి వెళ్దాం కోసలరాజు శైలేంద్రవర్మకు ఒకనాడు తన ఆస్థాన విదూషకుడైన శకటుడి మీద చాలా కోపం వచ్చింది ఆయన శకటుణ్ణి ఇక ఏనాడు తనకు ముఖం చూపవద్దని శాసించి పంపేశాడు శకటుడి దురదృష్టం అంతటితో పోలేదు అదే రోజున విదర్భ దేశం నుంచి దామోదరుడు అనే విదూషకుడు వచ్చి శైలేంద్రవర్మను దర్శించాడు అతని మాటలు వినగానే శకటుడి మీద మంచి కోపంలో ఉన్న రాజుకు దామోదరుణ్ణి ఆస్థాన విదూషకుడుగా ఎందుకు నియమించకూడదు అన్న ఆలోచన వచ్చింది శైలేంద్రవర్మ మంత్రి మంగళకుడితో ఈ సంగతి చెప్పాడు అందుకు మంగళకుడు ప్రభు శకటుడు ఎప్పుడైనా తమకు కోపం తెప్పించటం ఆ తరువాత తన చమత్కృతితో తిరిగి తమను మెప్పించటం గతంలో చాలాసార్లు జరిగిందే కదా అతడికి మరొక అవకాశం ఇవ్వండి అని అన్నాడు శైలేంద్రవర్మ ఏమీ మాట్లాడకుండా అప్పటికి ఊరుకున్నాడు తరువాత మంత్రి మంగళకుడు శకటుడికి కబురంపి రాజుగారి ఉద్దేశం అతడికి చెప్పి పదవి పోకుండా కాపాడుకోమని సలహా ఇచ్చాడు మర్నాడు మంత్రి రాజు ఏవో మంతనాలాడుతూ ఉండగా శకటుడు ఒక నల్లటి ముసుగు ముఖం మీద మీద కప్పుకొని వచ్చి మహారాజా తమరు ముఖం చూపవద్దని ఆజ్ఞాపించటం వల్ల ఇలా ముసుగుతో రాక తప్పలేదు కానీ తమరు నన్ను మాట్లాడకూడదని శాసించలేదు కదా దేవరవారు నా విదూషక పదవిని మరేవరకో కట్టబెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలిసింది ఎంతో కాలంగా తమను ఆశ్రయించి బ్రతుకుతున్న వాణ్ణి నన్ను విదూషక పదవి నుంచి తొలగించవద్దని ప్రాధేయపడుతున్నాను అని అన్నాడు శైలేంద్రవర్మ శకటుడి ముసుగు చూసి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ విదర్భ దేశం నుంచి వచ్చిన దామోదరుడు అన్ని విధాలా మాకు ఆ స్థాన విదూషకుడుగా ఉండతగ్గవాడన్న అభిప్రాయం కలిగింది అయితే నీ స్థానం నిలబెట్టుకోదలిస్తే నీకు మరొక అవకాశం ఇవ్వటానికి మాకెలాంటి అభ్యంతరమూ లేదు అని అన్నాడు మహాప్రసాదం అందుకు నేను చేయవలసినదేమిటో సెలవివ్వండి అని అడిగాడు శకటుడు అయితే విను రేపు సభలో నీ నోటి మీదుగా దామోదరుడంతటి విదూషకుడు ప్రపంచంలో మరొకడు ఉండబోడని ఏవేవో చెబుతూ అతన్ని ఆకాశానికి ఎత్తివేస్తూ పొగడాలి అలా చెయ్యమన్నాను కదా అని నిన్ను నువ్వు ఏమాత్రమో కించపరుచుకోకూడదు అలా మాట్లాడగలిగే పక్షంలో నీ పదవి నిలబెట్టుకోగలవు అని చెప్పాడు శైలేంద్రవర్మ శకటుడు మర్నాడు రాజసభలో దామోదరుడిని పొగుడుతూ అలాంటి వాడు విదూషకుడు మరొకడుండబోడని చెప్పి ఒకవేళ మహారాజు గారు తనలాంటి గొప్ప విదూషకుడి స్థానంలో మరెవరినైనా నియమించదలిస్తే అందుకు నిస్సందేహంగా దామోదరుడే తగినవాడని చెప్పాడు శకటుడు ఇలా ఎందుకన్నాడో అర్థం కాక సభలోని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు రాజు శైలేంద్రవర్మ సంతోషంతో చప్పట్లు చరిచి శకటుడి స్థానం ఎప్పుడూ శకటుడిదే అని సింహాసనం దిగివచ్చి శకటుణ్ణి కౌగిలించుకున్నాడు తరువాత శైలేంద్రవర్మ విదర్భ నుంచి వచ్చిన దామోదరుణ్ణి సత్కరించి పంపించేసి శకటుడికి ఎన్నో బహుమానాలు ఇచ్చాడు ఇలా నిలబడిన పదవి అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రత్న ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్